దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం విలాప వాక్యములు 3:31-32. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. ప్రేమినటువంటి సహోదరి సహోదరుడా, సర్వోన్నతమైనటువంటి దేవుడు నిన్ను బాధ పెట్టాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి వారు, మరి నిన్ను ఎవరు బాధ పెడుతున్నారు అని అంటే సాతాను నిన్ను బాధ పెట్టేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. కానీ దేవుడు ఒకవేళ నిన్ను బాధ పెట్టినా ఆయన కృప అత్యధికముగా ఉంటుంది కాబట్టి, సమృద్ధిగా ఉంది కాబట్టి నీ మీద తప్పకుండా జాలిపడేటువంటి దేవుడు. నిన్ను ఆయన సర్వకాలము విడనాడడు, ఆయన ఎప్పుడు కూడా నిన్ను చేయి విడువనటువంటి దేవుడు. నీవే ఆయన చేతిని, ఆయన వాక్యమును, ఆయన ఆజ్ఞలను, మందిరమును విడిచిపెట్టి నీవు ఒకవేళ తిరుగుతూ ఉంటావేమో, కానీ ఆయన నిన్ను విడనాడేటువంటి దేవుడు కాడు. ఎప్పుడు నీవు తిరిగి ఆయన ఎదుకు వస్తావా అని ఎదురు చూస్తూ ఉండేటువంటి దేవుడు ఆయన. ఆయన హృదయపూర్వకముగా నిన్ను బాధ పెట్టరు, నీకు బాధ కలుగ చేయరు. నువ్వు ఇప్పటికైనా ఆ విషయాన్ని గమనించు. నీ జీవితంలో కలిగినటువంటి కష్టాన్ని బట్టి, నీ జీవితంలో కలిగిన నష్టాన్ని బట్టి దేవుని మీద నిష్ఠూర పడకు. దేవుని నీ హృదయంలో దూషించకు. దేవుడు ఉన్నాడా, నాకు ఆయన ఉంటే ఈ విధంగా ఎందుకు చేస్తారు అనేటువంటి ఆలోచన ఉంటే నీవు అది మార్చుకో. ఆయన కృప కలిగినటువంటి దేవుడు, సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుడు, సదాకాలము నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంవత్సరము నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే నువ్వు ఈ లోకములో బాధతో ఉన్నావో కోల్పోయి ఆ బాధలన్నింటినీ తీర్చగలిగినటువంటి దేవుడు ఆయనే. మళ్ళీ తిరిగి నిన్ను కట్టగలిగినటువంటి దేవుడు ఆయనే. ఆయన కృప సమృద్ధితో నిన్ను ఆశీర్వదించగలిగినటువంటి శక్తిమంతుడు యేసుక్రీస్తు వారు. ఆయన మీద నువ్వు తిరుగుబాటు చేయకుండా నీవు ఆయన మనస్సుని అర్థం చేసుకొని ఆయనను స్తుతించు, ఘనపరచు. తప్పకుండా నిన్ను ఆశీర్వదించి నిన్ను ఆయన కృపతో గొప్పగా బలపరుస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడు ఈ వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూసినటువంటి బిడ్డలు నాయన మీ మీద అలిగి ఉన్నారేమో ప్రభువా, మీ మీద నాయన తండ్రి సణుగుకొనుచు ఉన్నారేమో తండ్రి, మీరే సహాయము చేయండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, సర్వకాలము విడనాడినటువంటి దేవుడవని, అయ్యా కృపా సమృద్ధిని ఇచ్చేటువంటి దేవుడువని వారితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. తిరిగి వారిని కట్టమని అడుగుచు ఉన్నాం ప్రభువా, బలపరచమని అడుగుచు ఉన్నాము నాయన. వారు కోల్పోయిన దానికి రెండింతల దీవెనలతో ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాము తండ్రి. అయ్యా నాయన, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.